ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో స్టార్ ఫ్రూట్ మొక్కని చూపిస్తూ కొన్ని కాయలను కూడా కట్ చేసుకుందాము ఈ స్టార్ ఫ్రూట్ని తీసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్సే ఉన్నాయి ఈ కాయలలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఈ సి విటమిన్ మన బాడీలో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది మరొక హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఈ కాయలలో పొటాషియం సోడియం లాంటి మినరల్స్ కూడా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుంది ఇవే స్టార్ ఫ్రూట్స్ ఇలా కొమ్మలకు ఒక చిన్న కాడ ద్వారా అతుక్కొని ఇలా ఉంటాయి కాయలు అయితే కనుక లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి కాయలు కనుక కొంచెం పెద్దవైనట్లయితే లైట్ రెడ్డిష్ కలర్లోకి వస్తాయి మరి పండినట్లయితే ఎల్లో కలర్లో ఉంటాయి వీటి టేస్ట్ వచ్చేసి కొన్ని పుల్లగా ఉంటాయి కొన్ని అయితే తీయగా ఉంటాయి కానీ రెండు పుల్లగా ఉన్నా తీయగా ఉన్నా కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే కనుక సేమ్ ఉంటాయి మరొక హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఈ స్టార్ ఫ్రూట్లో ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఎవరైనా కనుక వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ ఫ్రూట్స్ని తీసుకున్నట్లయితే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అందడంతో పాటుగా బాడీ వెయిట్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవే మేము కట్ చేసిన స్టార్ ఫ్రూట్స్ ఈ స్టార్ ఫ్రూట్స్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్కిన్ అండ్ హెయిర్ కూడా షైనీ అవుతుంది అక్కడే వాకాయల చెట్టు కూడా ఉంది వాటి నుంచి కొన్ని వాకాయల్ని కూడా తెంపుకొచ్చాము వాకాయల్లో కూడా ఎక్కువ వైటమిన్ సి అనేది ఉంటుంది వీటికి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇలా కనుక మనము సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని కనుక తింటూ ఉన్నట్లయితే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనే వాటిని అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే ఫ్రూట్స్లో మన బాడీలో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి కాకపోతే ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మేరకు తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్టార్ ఫ్రూట్ని మనం కట్ చేసినట్లయితే ఇలాగ మనకు స్టార్ షేప్స్లో వస్తాయి స్టార్ ఫ్రూట్స్ని ఎలా కట్ చేసుకుని తినాలో చూద్దాము ఫ్రూట్స్ని శుభ్రంగా కడుక్కొని పైన కింది భాగాన్ని తీసివేసేసి ఇలా అడ్డంగా కనుక కట్ చేసుకున్నట్లయితే మనకు స్టార్ షేప్ లో ఉండే స్లైసెస్ రెడీ అయిపోతాయి వీటి మధ్యలో చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి వాటిని తీసేసుకొని డైరెక్ట్గా ఇలాగా తినేయచ్చు ఈ ఫ్రూట్ని జ్యూస్ తయారు చేయడానికి డెకరేటివ్ పర్పస్ కూడా వాడుతుంటారు పండిన ఫ్రూట్ అయితే ఇలాగా ఎల్లోగా ఉంటుంది ఈ గ్రీన్ కలర్ ఫ్రూట్స్ అన్నిటిని కూడా మనము కొంచెం గాలి తక్కువ తగిలే చోట ఉంచినట్లయితే పండిపోతాయి ఫ్రెండ్స్ హోప్ యూ లైక్ దిస్ వీడియో Thanks for watching. Bye.